కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రాన్ని ఇచ్చాము. దళితులపైన కానీ ఇతర బీసీలపైన కానీ రోజురోజుకు నడుగులు పెరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన సొంత చిన్నారైనటువంటి అవినాష్ రెడ్డి గారిని చంపి సాక్ష్యాలు తారుమారు చేయడానికి కూడా ప్రయత్నించారు. ఇది ఎంతవరకు సబబం అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విసూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి అవినాష్ రెడ్డి విషయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్స్ప్రెస్ మాత్రంగా విచారణ చేపట్టి అసలైన నిందితులను పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవినాష్ రెడ్డి విషయంలో ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర డీసీపీ గారు కానీ సిబిఐ కానీ సిఐడి కానీ త్వరితగతిన విచారణ చేపట్టి అసలైన వారిని నిందితులుగా చేర్చి సిబిఐ కోర్టు ఛార్జ్ షీట్ వేసి త్వరితర అధికారెడ్డి గారిని న్యాయం చేస్తారని కోరుకుంటా ఉన్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి పరిపాలన చేయడం చాలా సిగ్గు చేయడం ఇది ప్రజానీకానికి కూడా మంచి సంకేతం కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నాలుగేళ్ల పరిపాలనలో చేసిన ఒక గొప్ప పని చెప్పమంటే గొప్ప పని అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఏం చేస్తూ ఉన్నారు ఏమి ఒక గొప్ప పని కూడా లేదు. ఉన్నటువంటి పథకాన్ని తగ్గిస్తూ ఉందో తగ్గిస్తూ బాదడే బాదడే కార్యక్రమం ద్వారా కూడా ఈ రాష్ట్ర ప్రజానికి మేము చెప్పాము. అధిక రేట్లు పెంచి దాని ద్వారా రేట్లు పెంచి ప్రజలకు సంక్షేమాన్ని తక్కువగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి పథకాన్ని కూడా చేసినారని చెప్పేసి ఏ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ కానీ ప్రజలు కానీ బాగుంటారు. ఏ ప్రభుత్వం వస్తుంది ఏ ప్రభుత్వం రాదనేది 2023 రాజమహేంద్రవరం మహానాడే దానికి సూచిక. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయం. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి మంచి సంక్షేమం మంచి విధానాలు తీసుకొస్తారని మేము ఆశిస్తా ఉన్నాం.